నెక్స్ట్ క్వశ్చన్ చూడండి అమ్మా మూడవ ప్రశ్న కింది గుణింతాక్షరాలను చదవండి మిగతా గుణింతాలను పూరించండి అన్నారు ఇక్కడ ఖాళీలలో ఏదైతే అక్షరం రాయాలో వాటితో రాసి ఆ ఖాళీలన్నిటిని కూడా మీరు పూర్తి చేయండి గుణింతాక్షరపు గుర్తులు ఇచ్చారు కదా పైన ఇచ్చిన విధంగా కింద ఖాళీలని మీరు పూరించాలన్నమాట గుణింతాక్షరాలలో తేడాను గమనిస్తూ కింది పదాలు చదవండి ఉక్తలేఖనం రాయండి అర్థాలను ఉపాధ్యాయులను అడిగి తెలుసుకోండి అన్నారు అంటే ఇక్కడ గుణింతాక్షరాలలో తేడా గమనించాలి దీర్ఘం వచ్చినప్పుడు ఎలా పలకాలి హ్రస్వం ఉన్నప్పుడు ఎలా పలకాలి అనేది జాగ్రత్తగా ఉచ్చరించాలన్నమాట మనం ఉచ్చారణ దోషం లేకుండా చదివామనుకోండి రాసే విధానంలో కూడా తప్పులు రాకుండా ఉంటాయన్నమాట ఇక్కడ ఉన్నటువంటి పదాలు ఒకసారి నేను చదువుతాను చూడండి అర్థాలు పెద్ద కష్టమైనవి ఏం కాదు ఏదైనా తెలియకపోతే చూద్దాము ఇక్కడ చూడండి ఎలా పలకాలి అనేది కలం కాలం చలి చావిడి టముకు టామి తడి తాడి పదం పాదం కిటికీ కీటకం చిరాకు చీర టింకు టీకా తిను తీరు పిత పీత కుదురు కూతురు చురుకు చూరు టుంగు టూరు తుల తూము పురి పూరి ఇలా మీరు ఉచ్చారణ దోషం లేకుండా చదివారనుకోండి రాసే విధానంలో కూడా తప్పులు రావు ఇవి ఒకసారి చదువుకొని ఎవరైనా మీకు చెప్తున్నారని కొన్ని డిక్టేషన్లాగా అప్పుడు చూడకుండా ఒక పది పదాలు రాసి తప్పులున్నాయో లేదో చూసుకోండి నెక్స్ట్ ఐదవ ప్రశ్న కూడా చూడండి కింది పదాలలో గుణింతాక్షరాలలో తేడాను గమనిస్తూ చదవండి అర్థాలను ఉపాధ్యాయులను అడిగి తెలుసుకోండి ఉక్త లేఖనం రాయండి అన్నారు ముందు ఈ పదాలన్నీ మీరు ఒక్కసారి బాగా చదివి తర్వాత చూడకుండా రాసుకోవాలి తర్వాత కష్టమైన పదాలు ఉంటే ఉపాధ్యాయులను అడిగి తెలుసుకోవచ్చు ఇవి కూడా తేలిక పదాలే ఉన్నాయి చూడండి ఎలా ఉచ్చరించాలో ఇప్పుడు చూస్తాం గది గాది జలం జాలం డాబా దడి దాడి బడి బాడి గిరి గీత జిలుగు జీలుగు డింకి డీలా దిన దీన బిరబీర బీర గుడి గూడు జులం జూలు బుడుగు గూడూరు దుడుకు దూకుడు బురద బోర గృహం విజృంభణ కృపాణం దృఢం బృందం ఈ పదాలు కూడా ఒకసారి రెండుసార్లు చదువుకొని చూడకుండా రాసుకోవాలి అనమాట మీరు ఎంత చూడకుండా రాయగలిగితే పదాలు రాయటం అంత బాగా వస్తుంది అన్నమాట నెక్స్ట్ ఆరో ప్రశ్న కింది పదాలలో గుణింతాక్షరాలలో తేడాను గమనిస్తూ చదవండి అర్థాలను అడిగి తెలుసుకోండి ఉక్త లేఖనం రాయండి అన్నారు ఇక్కడ గుణింతాక్షరపు గుర్తులు చూడండి యత్వం ఏత్వం ఐత్వం వత్వం ఓత్వం ఔత్వం ఇవి ఇచ్చారు గుర్తులు వాటితో పదాలు ఇచ్చారు అవి మనం రెండో తరగతిలోనే మనం గుణింతాక్షభ గుర్తులతో పదాలు ఎలా ఉచ్చరించాలి ఎలా రాయాలి అనేది మీరు నేర్చుకున్నారు ఇప్పుడు ఈ పదాలన్నీ మీరే సొంతగా చదవండి ఇవన్నీ కూడా మీరు ప్రాక్టీస్ చేయండి చూడకుండా కూడా రాసుకోండి